ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది. అయితే 500 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించే వారిపైనే భారం మోపింది. పెంచిన విద్యుత్ ఛార్జీలతో 1300 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై భారం పడనుంది. అయితే వ్యవసాయ రంగానికి ఇచ్చే రాయితీలు ప్రభుత్వమే భరించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లకు పైన విద్యుత్ వినియోగించే వారి జేబులకు చిల్లులు పడనున్నాయి. ఈ వర్గానికి చెందిన వారికి యూనిట్కు 90 పైసలు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 500 యూనిట్లు పైబడి వాడిన వారికి 9.05 రూపాయల నుంచి 9.95 రూపాయలుగా టారిఫ్ నిర్ణయించారు. ఏపీ వ్యవసాయ వినియోగదారులకు ఊరటనిచ్చింది. ఆదాయ పన్ను చెల్లించని వ్యవసాయదారులు, బెల్లం రైతులు, గ్రామీణ నర్సరీలకు 8,353 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 14,349 రూపాయల మేరకు ఆదాయం అవసరం అవుతుందని అంచనా వేశారు. వినియోగదారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి 2,893 కోట్లు ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థలు నికర లోటు 10,061 కోట్లుగా నిర్ధారించారు. మొత్తం 1,45 కోట్ల మంది గృహ వినియోగదారులలో 1.85 లక్షల వినియోగదారులకు పెంచిన టారిఫ్ వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలపై ఛార్జీలు భారం పడనుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు 1,300 కోట్ల భారం పడుతుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు 8,353 కోట్లు సబ్సిడీ చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 18% ఎక్కువగా సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పెంచడంతో అదనంగా 18 లక్షల మంది వ్యవసాయదారులు లబ్ధి పొందనున్నారు. 500 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా ప్రభుత్వం అందివ్వనుంది. 1,700 కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. ప్రతి నెలకు ఆ నెలలోని విద్యుత్ వినియోగంపైనే వర్గీకరణకు ఆమోదమిచ్చింది. 500 యూనిట్లకు పైబడి విద్యుత్ గృహ వినియోగదారులకు యూనిట్ ధర పెంచింది. యూనిట్ ధర 9.05 రూపాయల నుంచి 9.95 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.